వెలగపూడి సెక్రటరీయేట్ నందు మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం సమర్పించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సభ్యులు అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ షేక్ కాజా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ తెలుగు తమ్ముడు తన వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవిని దుర్వినియోగం చేస్తూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి 2019 ఎన్నికల కోడ్ గౌరవ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తెలిపారు. మోసపూరితంగా షేక్ కాజా తన తవ్వియతను పొడిగించుకొని ఏపీ వక్ఫ్ బోర్డ్ సభ్యుడిగా చలామణి అవుతున్నాడని, ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యత్వం పొందాలనే దుర్మార్గపు ఉద్దేశంతో షేక్ కాజా తనకు సంబంధం లేకపోయినా విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో ఉన్న దర్గా హజ్రత్ మజ్రీ బాబాకు జాయింట్ మతవల్లిగా దొడ్డిదారిలో నియమించబడ్డాడని, అతని నియామకం చెల్లదని, తన వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవి అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతంకి పాల్పడి అక్రమ ఆస్తులు కూడా పెట్టాడని, కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షేక్ కాజా పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించి తగిన కఠిన చర్యలు తీసుకుని తక్షణమే వక్ఫ్ బోర్డు నుండి తొలగించాలని, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి దృష్టికి తీసుకువెళ్తానని సయ్యద్ నూరుద్దీన్ మీడియాకు తెలిపారు. విజయవాడ భవానీపురానికి చెందిన షేక్ కాజా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ తెలుగు తమ్ముడు చేసినటువంటి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటేరియట్ నందు ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు మరియు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ విజయానంద్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏదైతే అక్రమాలకు పాల్పడి చట్టవిరుద్ధంగా ఏదైతే తన మృతవల్లిని ఏదైతే రెగ్యులరైజ్ చేసుకోవడం కానీ ఇతర అక్రమాలపై విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరాం. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని ప్రత్యేకించి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఆధారితంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే ఏదైతే తెలుగు తమ్ముడు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ కాజా విజయవాడ భవానీపురానికి చెందిన అతను ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అతని వల్ల అతను ఒక గ్రహణంలాగా పట్టి పీడుస్తున్నాడు, ఈ ప్రభుత్వంలో కూడా తను చైర్మన్ అవుదామని లేకపోతే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా కొనసాగాలని 100 ఎకరాలు అమ్మేద్దామని వక్ఫ్ ఆస్తులను ప్రయత్నం చేస్తున్నాడు, అతను చాలా అక్రమాలకు పాల్పడ్డాడు, ఒక నివేదిక కూడా ఉంది, రాబో రోజుల్లో కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని అప్పటి వరకు మేము కోరేది ఒకటే, అతని యొక్క అవినీతి అక్రమాలపై భూ కబ్జాలపై విచారణ జరిపించి అతని వక్ఫ్ బోర్డు నుంచి తొలగించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.